సర్కారుకు బెంగళూరు కోట నుంచి ఓ కబురు వచ్చింది. 6 ట్రంక్ పెట్టెలు తెచ్చుకుంటే మాజీ సీఎం దివంగత జయలలిత బంగారు వజ్ర ఆభరణాలను ఇస్తామని సమాచారం చేరవేసింది. మార్చి 6-7 తేదీల్లో ఈ ఆభరణాలను తీసుకొచ్చేందుకు బెంగళూరుకు రావాలని కోరింది. ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మార్చి 6-7 తేదీలను ప్రకటిస్తూ ఆ రోజుల్లో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు. ఆ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించామని, తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐజీపీ ఆ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ 6 పెద్ద ట్రంకు పెట్టెలు అవసరమైన భద్రతా సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలు తీసుకోవాలని, తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలని కోర్టు వెల్లడించింది. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు చేసిందని న్యాయవాది తెలిపారు.